మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడిపై వైసీపీ నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ విమర్శనాస్త్రాలు సంధించారు. నర్సీపట్నం మెయిన్ రోడ్ విస్తరణ పనుల్లో అడుగడుగునా ఎన్నో అడ్డంకుల్ని సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సీపట్నం అబిడ్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పూర్తైన రోడ్డును ఆయన పరిశీలించారు. నర్సీపట్నం రోడ్డు విస్తరణ చేసి చూపించాం చూడండి అంటూ గణేష్ అన్నారు. ఈ రోడ్డును ప్రారంభించినప్పటి నుండి అయ్యన్న పాత్రుడు ఎన్నో అడ్డంకులు సృష్టించారు అన్నారు. చాలా మంది కోర్టులో కూడా కేసులు వేశారు అన్నారు. పట్నంలో ట్రాఫిక్ సమస్య తీర్చాలి అన్న ఏకైక లక్ష్యంతో ఎంతో ధైర్యంగా ఈ రోడ్డు విస్తరణకు శ్రీకారం చుట్టాము అన్నారు. మళ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిగతా రోడ్డు పనులు పూర్తి చేస్తామని ఉమాశంకర్ గణేష్ హామీ ఇచ్చారు. ఈ విధంగా నేను చేయాలనుకుంటున్నాను. మీ అందరి తాలిక సపోర్ట్ కావాలని చెప్పి ఉద్దేశం మీద ఈ శ్రీకారం చూడటం జరిగింది. మరి స్టార్ట్ అయిందే నుంచి కూడా మరి ఎన్నో అడ్డంకులు అయ్యింది పాత్ర పెట్టాడు. ఎందుకంటే ఒకరిద్దరి మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి కోర్టులో వేయించాడు. కోర్టులో ఒకరిద్దరు వేసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా మాకు కోర్టులో వేయకపోతే మనం లాస్ అవుతామో నష్టపోతామని చెప్పి మిగతా వాళ్ళు కూడా ఆటోమేటిక్గా కోర్టులో వేశారు. అయినప్పటికీ కూడా చాలామంది ఒక సుమారు 90 మంది మరి మేము విల్లింగ్ ఇస్తాం 90 అడుగులు చేస్తే మేము వస్తామని చెప్పి కూడా అన్నారు. అలాగే ఎవరైతే కోర్టులో వేశారో వాళ్ళందరితో కూడా మేము మాట్లాడాము, వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసాం, వాళ్ళు కూడా ఎంతో సహకారం కూడా మాకు అందించారు. అయినప్పుడు కూడా ఈరోజు ఈ మన్నీరులో అయ్యన్న పాత్రుడు ఎన్నో అడ్డంకులు కంప్లైంట్లు ఇవ్వడం కానీ రోడ్డు బాగాలేదని కానీ ఏదైనా ఈ రోడ్డు అవ్వకూడదని ఒక సంకల్పంతో అయ్యన్న పాత్రుడు ఉన్నప్పటికీ కూడా ఆ దేవుని దయవల్ల నర్సపట్ నియోజక ప్రజల దయవల్ల ముఖ్యంగా మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా ఈరోజు ఈరోజు 100 అడుగుల రోడ్డు బ్రహ్మాండంగా మేము అందరూ కూడా వేసాం. జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ మీ అందరి ఆశయంతో మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ ఎవరైతే మాకు బిల్డింగ్ ఇచ్చారో వాళ్ళతో, ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళతో కూడా అందరినీ కూడా కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళ తాలూకు సపోర్ట్ తీసుకొని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మరి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ కార్యక్రమం మంచి విజయవంతం చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం కనుక.